రెండు వందల వెల్కమ్ బ్యాక్. జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో ఈ సర్వే సక్సెస్ అయినా జిహెచ్ఎంసి పరిధిలో మాత్రం కొంత సక్సెస్ అవ్వలేదు, చాలా ఇంకా లోపాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. మీరు సరి చేయడానికి మీరు ఏం చేయబోతుంది మీ ప్రభుత్వం? ఈ రోజు కూడా సర్వే చేస్తే సరిపోదు, ఇంకా కొంత సమయం కావాలనేది కార్పొరేటర్ ఉద్దేశం. సార్, దాంట్లో ఎంత వరకు సర్వేలో రాలేదనేది దాన్ని తెలవాలి, ఎందుకంటే ఎంత పర్సెంటేజ్ ఇంకా ఉందండి, దాన్ని బట్టి 100% ఇప్పుడు ఇన్ని కోట్ల సర్వే ఒక్క రోజు చేసిన తర్వాత ఆ మిగిలిన సర్వే చేయడం పెద్ద సమస్య కాదు. అది 2-3 గంటల లోపల చేసే అవకాశం ఉంది, ఎందుకంటే కమిషనర్ గారు సాధారణ మీరు అంటారు కనుక ఆ ఏరియాలో కమిషనర్ గారు ఇన్స్పెక్ట్ చేసి ఐడెంటిఫై చేసి ఎన్ని ఇళ్ళునే ఆ ఇంట్లో ఇమీడియట్ 1 డేలో కంప్లీట్ చేసేస్తారు. మీరు ఎమ్మెల్యేగా మీరు ఇమీడియట్ సార్, ఈ షో అయిపోయినాక మీరు ఎమ్మెల్యేగా కమిషనర్ గారితో ఇమీడియట్ మాట్లాడదాం. ఇది ప్రజాభిప్రాయం, ప్రజలు ఎమ్మెల్యే ఉన్నారు. ఈ రోజు అన్నా ఒక రోజు 1 వీక్ తర్వాత డైట్ పెట్టండి. ఆ 1 వీక్ లోపల ప్రజాప్రతినిధులు, వార్డ్ మెంబర్లు, సీనియర్ సిటిజన్స్, ఆసురా అని ఒక డిపార్ట్మెంట్ ఉంది మాదిరి, సీనియర్ సిటిజన్ కు 60 ఏళ్ళు నిన్ను కార్డు ఇస్తారు, వాళ్ళని లిస్ట్ ఉంటుంది, వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే ఒక్కొక్క వీధి, ఒక్కొక్క ఏరియా, ఒక కాలనీ, ఒక 50 ఇండ్లు ఒకరి కానీ ఇస్తే డెఫినెట్ గా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అంతేగాని ఏదో ఆయా నేక తూతు మంత్రంగా మేము చేశామంటే చేశామని గ్రామాలలో చూసి నగరాన్ని పెట్టుకుని చేస్తే మాత్రం తప్పు. ఇక్కడ 10 రోజులు శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ ఉద్దేశం ప్రజల్లో ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది? ఈ సర్వే ద్వారా తమకు ఉన్నటువంటి కార్డులు కానీ ఇళ్ల స్థలం కానీ వస్తాయి పోతాయి అన్నటువంటి అభిప్రాయాలు ఏమైనా, భయాలు ఏమైనా కనిపించాయా మీకు? డెఫినెట్ గా అందరు ప్రజలు కూడా భయాందోళన చెందే నేను అలా ఫేస్లు చూస్తుందంటే భయపడుతున్నారు. మా రేషన్ కార్డు పోతుందేమో, మా ఇల్లు పోతుందేమో, మాది వాటర్ పెరుగుతుందేమో. అది ఇప్పుడు వీళ్ళంతా డాటా కలెక్ట్ చేసే దాంట్లో ఆధార్ నేషనల్ ఐడి కార్డ్ అన్న, నేషనల్ ఐడి కార్డులో ఏముండదండి, ఎప్పుడు పుట్టిర్రు, ఎక్కడ ఉన్నారు, మీరు ఎంత ఎంతమంది, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అని ఒక ఫోటో తీసి ఆధార్ ఐడి కార్డు ఇచ్చారు, ఆధార్ కార్డ్. అటువంటిది కాకుండా దాంట్లో లేని అంశాలని, మీరు ఎక్కడ పుట్టిరు, నేటివిటీ, చదువుకునేది ఎంత, మీకు ఎన్నిళ్ళు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, కుక్కర్లు ఉన్నాయా, కుందేళ్ళు ఉన్నాయా, కోళ్ళు ఉన్నాయా, ఎన్ని ఉన్నాయా, మరి అప్పులు ఉంటే అప్పులు ఇస్తారా, మాకున్న అప్పులు, మైక్రో ఫైనాన్స్ అప్పులు మాట్లాడి దాదాపు చాలా మంది చనిపోయారు. మైక్రో ఫైనాన్స్ ఏమైనా కడతారా, పెళ్లి కానీ పిల్లలు ఉంటారని పెళ్లి చేస్తారా, బ్యాంక్ లోన్లు ఉంటే మళ్ళీ బ్యాంక్ లోన్ కట్టకపోతే బ్యాంక్ కరప్ట్ అయిన ఉన్నారు, వాళ్ళు ఏమైనా కడతారా, అవన్నీ వివరాలు మీకు. సర్వే కోసం ఎంత జనాభా ఉన్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, అంతవరకే తీసుకుంటే బాగుండేది. కానీ దీంతో ప్రజల్లో లేనిపోని అపోహలు వేరు, భయాందోళన జరిగి వాళ్ళు నిన్న జిరాక్స్ సెంటర్లు 20-20 రూపాయలు అంటే ఆ టైం రేటింగ్ పెరుగుతుంది చూడండి, బెట్టింగ్ రేటింగ్ పెరిగినట్టు టైం అవుతుంది, ఇంకా రాలేదు మాకు అని ఫామ్ 20 రూపాయలు పెట్టి జిరాక్స్ సెంటర్ దగ్గర కొన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. కార్డులు తగ్గించే అవకాశం ఉంది అనేటువంటి భయాందోళనలు ప్రజల్లో ఏర్పడ్డాయి అనేటువంటి అభిప్రాయం స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, కార్డు తగ్గిస్తామని. ఇప్పుడు ఇక్కడ బోగస్ కార్డులు ఉన్నాయి అనేటువంటి వాటిని తీసే అందరూ తెలిసిన విషయం. అయితే ఇక్కడ భయాందోళనలు నిజంగా భయాందోళన ఉండాల్సిన అవసరం లేదు, కొంతమంది భయాందోళనలు క్రియేట్ చేశారు. ఒకటి ఏంటంటే అర్హులైన వాళ్ళ కార్డులు ఎందుకు పోతాయండి, బిలో పావర్టీ లేని ఎబో పావర్టీ లేని పారామీటర్స్ ఉన్నాయి. డెఫినెట్ గా మీరు ఇచ్చే వివరాలను బట్టి అక్కడ క్లాసిఫికేషన్ చేస్తారు, ఎవడో ఎబో పోవట్లేదు, ఎవడు బిలో పోవట్లేదు. అలా భయాందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం, భయాందోళన క్రియేట్ చేసిన కొంత భయాందోళన వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రికార్డ్స్ అవ్వక్కర్లేదా, అంటే ఏ రికార్డు లేకుండా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తుంది? ఒక మాట గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా సర్వే ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మేము ముగ్గురు అన్నదమ్ములం ఉండండి, మా మదర్ ఉంటుంది, మా మదర్ని మేము ముగ్గురు చూడలేము, ఎవరు బిజీలో ఉంటారు, ఒక ఇంట్లో ఒక రూమ్ ఉంటారు, మిమ్మల్ని ఆయనను ఎవరినో పట్టుకుని ఎమ్మెల్యే అనుకుని వైట్ కార్డు తెచ్చుకుంటారు, ఆ వైట్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ ఉంటుంది అనే ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు ఆమెను ఏమంటారు, వీళ్ళ ముగ్గురు మంచిగా పెద్ద మనుషులు, వీళ్ళ మదర్ అని చెప్పాను కార్డు కట్ అవుతుంది, మరి ఆమెకు చూసే బాధ్యులు ఎవరు, కొడుకులు చూడరు, బిడ్డలు చూడరు, ఆమె తల్లి చాలా ఉన్నాయి అట్ట కుటుంబాలు, సర్వే గ్రౌండ్ లెవెల్ సర్వే ఎవరు చేయగలుగుతారు? భయాందోళనలు ఉన్నాయి, గతంలో 500 రూపాయలు 2000 రూపాయలు తీసుకొని కార్డు ఇచ్చారు, మళ్ళీ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? రైట్, మీరు భరోసా ఇవ్వగలరా అర్హుల కార్డు పోదు అని? వారికి నేను చెప్పేది అంటే వాళ్ళు చెప్పారు, మా కమిషనర్ గారు మమ్మల్ని ఎవరు వెళ్ళలేదని చెప్పి చెప్పాడు సార్. అది దాంట్లో కొంత అవగాహన లోపం ఉంటుంది. సాధారణంగా అన్ని జిల్లాల్లో చెప్పడం జరిగింది, డైరెక్ట్ కలెక్టర్ కానీ అక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్న సంబంధిత అధికారి కానీ చేయడం జరిగింది, అన్ని డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది. మేము మా ప్రజలకు అందరూ మేము చెప్పడం, ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేస్తే కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసాం, లేదు మీరు ఎవరు ఫోర్స్ లేదు, మీ ఏ సమాజం అనేది పెట్టండి, మీ నీకు ఇల్లు ఉంటే ఇల్లు ఉండదు, లేదంటే లేదు, కార్డు ఉంటే ఉండాలి అని చెప్పాం. అది ఎవరు అడుగుతున్నారు, నువ్వు కాళ్ళు డోర్తో చెప్పని చెప్పడం చాలా క్లియర్గా ఉన్నది. అంటే వాళ్ళు చెప్పలేదు కనుక కమిషనర్ కనుక వాళ్ళకి చాలా డౌట్స్ వస్తుంది. ఇప్పుడు ఈ డౌట్స్ క్లియర్ చేయాలంటే ఏడైతుంది, అక్కడ మించి కమిషనర్ తీసుకొని పిలిపించి అడిగేవాడు చేసే ఉండే మొత్తం నా వీధి సంగతి మాట్లాడద్దు.
నా వీధి సంగతి నేను అక్కడ చూసుకున్నారు. ఇది మొత్తం ఒక సర్వే ఒక ఒక విషయం చర్చ జరుగుతుంది తెలంగాణ ఇదంతా ఫెయిలర్ ఏం కాలేదు అని అంటున్నా. మొదట జిఎస్ చర్చిలో మాత్రం ఇది సర్వే ఫెయిల్ అయింది. వార్డు వరకే ఫెయిల్ అయింది అంటున్నారు. స్థానిక సంస్థలు స్ట్రాంగ్ గా ఉంటే అక్కడ నగరము ఆ దేశం బాగుపడతాయండి. ఇక్కడ స్థానిక సంస్థలు నిర్వీర్యం చేయడానికే ఒక కంకణం కట్టుకొని అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు అధికారులు కలిసి ఏందంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు ఇక్కడ స్ట్రాంగ్ ఉంటే కనుక నెక్స్ట్ ఉంటుంది అని చెప్పి ఉద్దేశంగానే ప్రజలకు అన్యాయం చేసి ప్రజలకు ఏవైతే అపోహలు ఉన్నాయో తొలగించే ఆంధ్ర వాళ్ళు ఆక్రమణ చేసుకుంటే దాన్ని గూల కొడితే తప్పు గవర్నమెంట్ అంటారు. ఈ సర్వే చేస్తుంటే ఈ సర్వే రాంగంటే ఎందుకు ఏం ఇక్కడ ఇక్కడ రాజకీయ పరంగా మాట్లాడుతున్నారు. బీజేపీ టీడీపీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు లేదు సార్ మా కేసీఆర్ కు హైదరాబాద్ చాలా డెవలప్ అనొచ్చింది కనుక దాంట్లో ఈ యొక్క సర్వేలో కూడా చాలా పేపర్ జరిగింది సార్. అనుకోకుండా ఏదైనా జరిగితే కొంత మస్తు 91% సర్వేలో పాల్గొనలేదు వారు ఇక్కడ టూరిస్ట్ గా ఉండొచ్చు అని కేసీఆర్ అంటారు. అంతేకాదు నేషనల్ హైవే రెడీగా ఉంది అని కూడా చెప్తున్నారు. వెళ్ళి సర్వేలో పాల్గొనకపోవడం అనేది ఆస్కారం లేదు. ప్రతి ఒక్కరు పాల్గొనడానికి నేను విజయశాంతి లాంటి వారు వారి ఇవ్వలేదు. మీరే అంశంలో పెట్టారు విదేశాలకు పోతే పాస్పోర్ట్ జిరాక్స్ కాపీ పెట్టుకోరని చెప్పని దాంట్లో ఫామ్లోనే పెట్టారు. ఎక్కడైనా హాస్పిటల్ ఉన్నా అని ఏదైనా దానికి ప్రూఫ్ చూపించమని చెప్పారు. ఇంకా పోకుండా ఉద్దేశపూర్వకంగా పాల్గొనని వాళ్ళు అందరికీ మంచి ఉద్దేశం ఉంటే సర్వేలో పాలు పంచుకోవాలని వాళ్ళని మీరు పాలు పంచుకునే విధంగా సౌకర్యాలు కల్పించలేదు. అధికారులు కానీ స్టేషన్ ఫార్మ్స్ కానీ బుక్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరిని కూడా వీళ్ళు ప్రాపర్ గా అపాయింట్ చేయాలి. వాళ్ళు ఇక్కడ సర్వేలో పాల్గొన్నవారు ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి బయటకు వచ్చింది కానీ అలాంటి వారు చాలా మంది ఉన్నారు. సర్వేలో మాకు ఇష్టం లేదని పంపించిన వాళ్ళు చాలా మంది. ఒకటండి ఇప్పుడు హైదరాబాద్ లో సర్వే జరిగింది. హైదరాబాద్ లో మీరు ఉంటుండ్రు ఉన్నప్పుడు వివరాలు ఇవ్వడానికి కష్టమే. దాన్ని సర్వే మేము రిజెక్ట్ చేస్తున్నామంటే మరి మీ ఉద్దేశం ఏంటంటే నిజంగా మీరు టూరిస్ట్లే నేను కూడా అంటున్నా. మరి విజయశాంతి సర్వేకి వివరాలు ఇవ్వడం విజయశాంతికి ఏం కష్టం? నిన్నటాకు ఎంపీ ఉంటావు మెదక్లో తెలంగాణలో ఎంపీగిరి చేస్తావు నువ్వు సర్వే వివరాలు నీకు ఇది ఏం నష్టమే. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా? ఇంకో అతను పేరింద సినిమా యాక్టర్ ఎన్టీఆర్ ఆయన ఇవ్వలేదా? అంటే ఇస్తే నష్టమే. హైదరాబాద్ ఉన్నారు కదా మీరు ఉపయోగించుకొని లేకుంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు గౌరవించి సర్వే మీరు వివరాలు ఇవ్వనందుకు మీ సర్వే నిరాకరించడం ఎంతవరకు కరెక్ట్? అది నిన్నటి వరకు ప్రజాప్రతినిధులు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇక్కడ గొప్ప మీరు ఒక మాట ఆయన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు హైదరాబాద్ ఆయన ఇల్లు ఉన్నది వ్యవహారం ఉంది ఆయన కూడా వివరాలు ఇచ్చింది కదా దాన్ని గౌరవించాలి మనం. విజయశాంతి వీళ్ళు నిరాకరించడం అనేటువంటి పవన్ కళ్యాణ్ నిరాకరించడం అంటే వాళ్ళ స్పెషల్ మనసులా? డిఫరెంట్ టూరిస్ట్ల కింద లెక్కకు వస్తారు వాళ్ళు. ఊటీ పోయినట్టు అటు సిమ్లా పోయినట్టు టూరిస్ట్ల కింద లెక్కకు వస్తారు. అలా తక్కువ ఉన్నది హైకోర్టే ఒకటి స్ట్రెచర్స్ పాస్ చేసింది. ఏంటంటే సర్వే మీరు వాలంటరీగా పార్టిసిపేట్ అయితే దాన్ని బై ఫోర్స్ గా చేయాల్సిన అవసరం ఇష్టం ఉంటే కేసీఆర్ టూరిస్ట్ లో పాల్గొనే టూరిస్ట్లే నిర్బంధం లేదు. హైకోర్టు చెప్పింది నిర్బంధం పెట్టే హక్కు ఎవరికి లేదు. వాళ్ళు పాల్గొంటే పాల్గొనడం వల్ల సంగతి ఏంది అని అడిగినప్పుడు ఆయన టూరిస్టులు అన్నాడు. ప్రస్తావించినప్పుడు ఆయన పాల్గొనడం అంతా టూరిస్టులు స్టేట్మెంట్ ఇవ్వలే. పాల్గొనడం వల్ల సంగతి ఏంది అని అడిగారు. పాల్గొనడం వాళ్ళు టూరిస్టులే అన్నాడు. దాని తప్పే ఉంది. ఇక్కడ పాల్గొనే మనం రాయించుకునే పరిస్థితి లేరు. చంద్రబాబు రెండు కోణాలు. మీ దగ్గర జనాలు రాని వాళ్ళు పోయిన దగ్గరికి వాళ్ళకి ఇష్టం లేదు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఏమనుకుంటున్నా నా పర్సనల్ వివరాలు నా యొక్క సీక్రెట్ పాల్గొనలేదు. మేము యాక్షన్ తీసుకుంటలేదు కదా.
వాళ్ళు టూరిస్ట్ ఉండొచ్చు అందుకే మేము అన్నాను అంతే కదా. నమోదు చేసుకుంటే నమోదు చేసుకుంటే మంచి సంతోషం వద్దని లేదు కదా. ఎవరు కూడా ఆంధ్రలో నమోదు చేసుకోవద్దని ఫైనల్ కంక్లూడ్ చేద్దాం శ్రీనివాస్ రెడ్డి గారు. మొత్తం మీద సర్వే మీద జిహెచ్ఎంసీ పరిధి మాత్రమే చూడకండి, ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సర్వే జరిగిందని తిరిగి రీసర్వే చేయాలని, ఎందుకంటే ఇది ఒక్క రోజులో జరిగే సర్వే కాదు, ఒక రోజులో జరగాలంటే చాలా కష్టం. ఆ ఉద్దేశం ఒక రోజులు ఎందుకు జరిగిందంటే హైదరాబాద్ నుండి కూడా పట్టణాలలో ఊర్లలో కూడా వాళ్ళ పేరు నమోదు చేసుకుంటున్నాను కాబట్టి ఒకటే రోజు పెడితే ఎక్కడో అక్కడ వాళ్ళు అక్కడనే ఉండి వాళ్ళ వివరాలు ఇస్తారని అనుకున్నారు. కానీ ఆ ఉద్దేశం మంచిదే, కానీ దానికి సరిపడే యంత్రాంగాన్ని మొబిలైజ్ చేసే పద్ధతి రాంగ్ ఉన్నది, దాన్ని కూడా గ్రౌండ్ లెవెల్ వరకు పోలేదు. కాబట్టి దీన్ని తిరిగి ఒక 10 రోజుల వరకు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఒక మళ్ళీ 10 డేస్ వరకు పెట్టి సర్వే చేసి డైలీ మార్నింగ్ 6 to 10 అని వైండింగ్ పెట్టుకొని ఈవినింగ్ 6 to 10 అని పెడితే డెఫినెట్గా సర్వే సక్సెస్ అవుతుంది. ఉమేష్ రావు గారు, ఇప్పుడు వారం అన్నట్టుగా సార్ జిహెచ్ఎంసీలో కొంత ఇబ్బంది జరిగింది, దాన్ని ప్రభుత్వం ప్రెస్టేజ్ తీసుకోకుండా తిరిగి మళ్ళీ సర్వే చేయాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీలో మిగిలిపోయినాయి, రూరల్ తెలంగాణలో మాత్రం దాదాపుగా సర్వే సక్సెస్ అయిందని నా అభిప్రాయం. ఇంటింటి సర్వే ఒక ఉద్దేశం ఏంటంటే ఒకటే రోజు జరగాలని ఒక నియమం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దీంట్లో చాలా రకాల యొక్క పని అవకాశాలు మంచి మంచి పని జరిగిన చోట ఏం చేస్తారండి? జరిగిన చోట చెప్పారండి, జరిగిన చోట జరిగిపోతుంది, సమస్య లేదు. దానికి మనం డిస్కస్ చేయాల్సిన లేదు, ఇక్కడ ఇంకేం దానికి జీవ తీసే అవసరం లేదు. ఆల్రెడీ మా సీఎం గారు చెప్పారు అంత అయిపోయింది. ఎవరైతే అనుకోకుండా కొన్ని పరిస్థితులు చేయలేకపోయారో వాళ్ళందరూ చేసేస్తారు, అది జరిగిపోతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సంజయ్ రావు గారు, ఉమేష్ రావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ1.